పేజీ మీ నిజమైన సంపద. పవర్డ్ బై కృష్ణ ప్రదీప్ 21st century. కోరుతున్నాను 1, 2, 1, 2, 3. స్లోగన్ సాగద్దు, స్లోగన్ సాగద్దు. ఫ్రెండ్స్, యూఆర్ వెరీ లక్కీ. ఏయ్ నో విజిల్స్, యూఆర్ వెరీ లక్కీ. ఈరోజు అదృష్టవంతులండి. బాబో చప్పట్లు కొట్టొచ్చు కానీ విజిల్స్ కొట్టద్దు. విజిల్స్ మా సంస్కారం కాదు, మా సంస్కృతి కాదు. విజిల్స్ సినిమా థియేటర్లో ఫస్ట్ లైన్లో కూర్చున్న వాళ్ళు చప్పట్లు కొడుతూ ఉంటారు. నో విజిల్స్, హ్యాపీగా చప్పట్లు కొట్టండి, సౌండ్ చేయండి, భారత్ మాతాకి చేయండి, కాకినాడ యూత్కు చేయండి, రోటరీ క్లబ్ కు జై. చెప్పండి, రోటరీ క్లబ్ కు, రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడకి, కాకినాడ అబ్బాయిలందరికీ, కాకినాడ అమ్మాయిలందరికీ, కాకినాడ యూత్ కి. వెరీ గుడ్ బాస్, ఇప్పుడు సూపర్. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, మాతృరూపేణ సంస్థిత, జ్ఞానరూపేణ సంస్థిత, బుద్ధిరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. అందరూ ఒక్కసారి లేచి నిలబడండి అమ్మా. చెప్పండి, ఆర్యావర్తాయై చ విద్మహే రత్నగర్భాంతరస్థితాయ ధీమహి తన్నో భరతఖండ ప్రచోదయాత్. అస్మత్ పుణ్యధరిత్రీం ప్రణమామ్యహం. శ్రీమాత్రే నమః, భారతమాత్రే నమః, మాతాపితృగురుభ్యో నమః, సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమః. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై. చాలా సంతోషంగా ఉంది మరొక్కసారి ఇంపాక్ట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో రోటరీ క్లబ్ చేయూతనివ్వగా కాకినాడలో, ఎందుకంటే కాకినాడ అనగానే కో కెనడా అభివర్ణించబడినటువంటి కాకినాడ, రెండవ చండీగర్గా ఈ కాకినాడ పట్టణానికి చాలా పేరున్నది. అంతేకాకుండా ఇక్కడ ఎన్నో విద్యా సంస్థల్లో బాగా చదువుకుని అభివృద్ధి చెంది ఈ దేశానికే కాకుండా ప్రపంచ దేశాలలో ఎంతోమందికి సేవలు అందించినటువంటి గొప్ప గొప్ప డాక్టర్లు కూడా ఇక్కడ నుండే తయారయ్యారు. అటువంటి విద్యా సంస్థల్లో ఇప్పుడు చదువుకుంటున్నటువంటి విద్యా విద్యార్థినులందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరు కావడం, శ్రీ గంపా నాగేశ్వరరావు గారు ఇది ఒక జ్ఞాన మహాయజ్ఞంగా నేటి తరానికి ఏది అవసరమో ఆ అవసరాన్ని గుర్తించి భారతదేశం బాగా వెలిగిపోతోంది వెలిగిపోతోంది అని అందరూ అంటున్నారు, కానీ అది ఎంతవరకు వెలిగిపోతోందో అనేది మనందరికీ తెలుసు. నలిగిపోతున్నటువంటి విద్యార్థులని ఎలా వెలిగిస్తే ఈ దేశానికి చేయూతనిస్తూ ఈ దేశాన్ని అత్యున్నతమైనటువంటి స్థాయిలో నిలబెడతారు అనేటువంటి ఒక ఆలోచనతో ఇంపాక్ట్ ద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వింత పోకడలకి ఎవరూ కూడా ఇంపాక్ట్ కాకుండా ఒక మంచికి, ఒక చక్కని మార్గదర్శకత్వానికి మాత్రమే వాళ్ళు ప్రభావశీలు కావాలనే ఒక సద్భావనతో, ఒక సదుద్దేశంతో, ఒక సదాశయంతో ప్రతి పట్టణంలో, ప్రతి నగరంలో అనేక చోట్ల
ఇటువంటి కార్యక్రమాలను పెడుతూ విద్యార్థి లోకానికి సరైనటువంటి దిశానిర్దేశం చేస్తున్నటువంటి ఇంపాక్ట్ నాగేశ్వరరావు గారికి, వారి దగ్గర శిక్షణ పొందుతున్నటువంటి అనేక మంది శిక్షకులకి సాధకులకి నా మనఃపూర్వక అభినందనలను తెలియజేసుకుంటూ, రోటరీ క్లబ్ నేను చాలాసార్లు అనేక చోట్ల పాల్గొనడం జరిగింది. మానవ జీవితం అనిన తర్వాత కేవలం తినిపోవడం కోసమే కాదు, మనమేదో చేయాల్సినటువంటి కర్తవ్యం మన మీద ఉన్నది అని ఆ భావాలు కలిగినటువంటి అందరూ కూడా ఏకమై దానిని ఒక క్లబ్బుగా వాళ్ళు నిర్ణయం చేసుకుని దానికి రోటరీ క్లబ్ అనేటటువంటి పేరు పెట్టుకుని అనేక సేవలు చేస్తూ ఈరోజు ఈ యజ్ఞంలో వాళ్ళు భాగస్వామ్యం పొందడం చాలా సంతోషంగా ఉంది. వారి శ్రీమతులు కూడా ఎంతోమంది దీనిలో ఇన్నర్ వీల్ అనేటటువంటి దానికి వాళ్ళు అనుబంధంగా పెట్టుకున్నారు. ఇన్నర్ వీల్ అని పెట్టుకోవడంలో కూడా ఒక అర్థం ఉన్నది. ఒక ప్రతి పురుషుడిని రోటరీ అంటే రొటేషన్ అనుకోండి మీరు, ఆ తిరుగుతూ ఉన్నటువంటి రోటరీ అనేటటువంటి దీంట్లో ఇన్నర్ వీలుగా ఉండంటే లోపల ఉండి వాళ్ళని నడిపించేటటువంటి సంస్థగా అంటే స్త్రీయే ఈ సమాజాన్ని ముందుకు నడిపిస్తుంది, అదే ఇన్నర్ వీల్ అనేటటువంటి భావనతో ఎందరో స్త్రీలు కూడా ఇన్నర్ వీలు ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేయడం నాకు తెలుసు. గతంలో రాజమండ్రిలో కూడా రోటరీ క్లబ్లో నేను పాల్గొనడం జరిగింది. అటువంటి రోటరీ క్లబ్ ఈరోజు ఇక్కడ కూడా నిర్వహించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియమైన విద్యార్థులారా, విద్యార్థినులారా, నేను వస్తూ ఉన్నప్పుడే ప్రశాంతంగా ప్రవహిస్తున్నటువంటి గోదావరి నదిని దాటి ఒక గంగా నది కాకినాడలో ఎలా ప్రవహిస్తోందా, ఎలా వచ్చిందా అని అనుకున్నట్టుగానే ఫీలింగ్ తెచ్చినట్టుగా అనుభూతి కలిగించేటట్లుగా మన అప్పాల్ ప్రసాద్ గారు భారతదేశ వైభవాన్ని గురించి, మన భారతీయతను గురించి, ఆనాడు మన మహర్షుల నుండి నేటి వివేకానందుడు శ్రీ అబ్దుల్ కలాం వరకు మనందరినీ కూడా స్ఫురింపజేసి గుర్తు తెచ్చుకునేటట్టు చేసి, ఆనాటి అన్నపూర్ణమ్మ దగ్గర నుండి నేటి డొక్కా సీతమ్మ వరకు తాను డొక్కలను చించుకుంటూ ఆ గుండెలను చీల్చుకుంటూ మనందరి చేత భారత్ మాతాకి జై అనిపించి తన దేశభక్తిని చాటుకుంటమే కాకుండా కేవలం మాటలతో సరిపెట్టుకోకుండా ఈ దేశం కోసం తాను వివాహం కూడా చేసుకోకుండా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ మీ అందరికీ ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి మా అప్పాల ప్రసాద్ గారికి మరొక్కసారి నేను మీ అందరి కరతాళధ్వనుల అభినందనలు తెలియజేసుకుంటూ, ఇక్కడే నా ఎదురుగా కూర్చునున్నారు శ్రీ గురూజీ జగన్ గురూజీ, వారి యొక్క ప్రసంగాలు కూడా మీరు యూట్యూబ్లో చూస్తూనే ఉండుంటారు. వారు హైదరాబాద్లో ఒక యోగా సెంటర్ని అన్నపూర్ణేశ్వరాలయాన్ని కట్టి ఈ సమాజానికి నేనేదో ఇవ్వాలి అనేటువంటి ఒక భావన చేత ఒక సత్కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నటువంటి జగన్ గురూజీ యొక్క సందేశాలు మీరు వింటున్నారు. వారిని కూడా ఇక్కడ నేను దర్శించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇకపోతే ప్రేమైన నా చిరంజీవులు, నేను ఇంపాక్ట్లో మాట్లాడడం మీరందరూ రెండు మూడు యూట్యూబ్స్లో చూసుంటారు. అంత క్రితం నేను కాకినాడ చాలాసార్లు రావడం జరిగింది. ఆదిత్య విద్యా సంస్థల్లో అనేక సార్లు ఇక్కడ నేను మాట్లాడటం కూడా సంభవించింది. ఈరోజు కూడా ఒక స్కూల్లో మాట్లాడి ఇప్పుడు మధ్యాహ్నం ఇక్కడికి రావడం జరిగింది. అలా ఎంతోమంది విద్యార్థి లోకానికి ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వస్తూ ఇంపాక్ట్లో మాట్లాడటం నేను మొదలుపెట్టిన తర్వాత చాలామంది విద్యార్థిని విద్యార్థులు దూరదేశాల నుండి నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా ఆనందం కలిగిస్తుంది. నాకు దుబాయ్ నుంచి ఒక మనవడు, ఆస్ట్రేలియా నుంచి ఒక మనవరాలు, అమెరికా నుంచి ఒక మనవడు, హైదరాబాద్ నుంచి మరొక మనవడు బహుశా ఇక్కడికి వచ్చి ఉంటారు కొందరు. వాళ్ళందరూ నాతో మాట్లాడుతూ పంచుకుంటున్న భావాలను చూస్తూ ఉంటే
పిల్లలు ఎంత బాగా ఆలోచిస్తున్నారో, వాళ్ళ మనోభావాలను ఒక్కొక్కటి పరిశీలిస్తూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మనసును స్పృశించకుండా, వాళ్ళేమిటో మనం తెలుసుకోకుండా మన అభిప్రాయాలని మన సిద్ధాంతాలని వాళ్ళ మీద రుద్దుతూ, మనం కోరుకున్నట్టే మన పిల్లలు ఉండాలి అనేటటువంటి భావన చేత వాళ్ళని ఎలా నలగగొడుతున్నామో నాకు బాగా అర్థమయ్యింది. మొన్న విశాఖపట్నం ఇంపాక్ట్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు గంపా నాగేశ్వరరావు గారు, సాయంకాలం మీరందరూ తల్లిదండ్రులను తీసుకురండి అని అనౌన్స్ చేశారు. అలాగే కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను తీసుకుని వచ్చారు. నేను టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోతున్న సమయంలో ఒక పాప, ఒక అమ్మాయి, ఒక విద్యార్థిని నా చేతిలో ఒక లెటర్ పెట్టింది. నేను వెళ్ళిపోతున్న సమయంలో ఆ లెటర్ చూసి చదువుకుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఆ పాప రాసిన ఉత్తరం ఏమిటంటే, అమ్మమ్మ, మా నాన్నగారు అమ్మ కూడా ఈ సభలోనే ఉన్నారు. వాళ్ళ ముందు మాట్లాడితే బాగుండదు, వాళ్ళు బాధపడతారని నేను చెప్పలేదు. ఏమిటంటే, అది నాకు మంచి వరుడును చూడాలని మా నాన్న నాకు ప్రయత్నం చేస్తున్నారు. నన్ను బాగా చూసుకునే వరుడు కావాలని నా కోసం నాన్న అంతగా వెతుకుతూ ఉన్నప్పుడు, మా నాన్న ఎందుకమ్మా మంచి భర్త కాలేకపోయాడు, మా అమ్మను ఎందుకు చూసుకోవడం లేదు అని అడిగింది. నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఏలూరులో మరొక స్కూల్లో మాట్లాడుకుంటున్నప్పుడు నేను దిగి వెళుతుంటే ఒక పాప వచ్చి నన్ను పాదాలను తాకి కిందకి వంగోమని నన్ను అడిగింది. కూర్చునున్నది, ఏంటమ్మా అన్నాను. కళ్ళ నిండా నీళ్ళు, 5వ తరగతి చదువుకుంటోంది. అమ్మమ్మ, మా నాన్న తాగి వచ్చి రోజు మా అమ్మను కొడతాడమ్మమ్మ, ఇది ఎలా ఆపగలను నేను అని అడిగింది. ఇలా పిల్లలు అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పే స్థితిలో ఇవాళ పెద్దలు లేరు. మిమ్మల్ని చూసి మేము ఏమి నేర్చుకోవాలి గనుక, దుష్ట రాజకీయాలు నేర్చుకోవాలా, కుళ్ళు నేర్చుకోవాలా, కుతంత్రాలు నేర్చుకోవాలా, ఏమి నేర్చుకోవాలి మీ నుండి అని మనల్ని నేటి యువతరం మనల్ని అడిగితే సమాధానం లేదు. అందుకని వాళ్ళ మేలు కలుపుతోంది ఇంపాక్ట్ సమాజాన్ని. మనం గనక ఇప్పుడు మేలుకోకపోతే, ఓ పెద్దలారా ఇదిగో ఈ బిడ్డలందరూ మనల్ని మ్యూజియంలో పెడతారు, ఇదిగో మా పెద్దల స్వార్థం చేతిలో, డబ్బు చేతిలో, కామన్ చేతిలో ఓడిపోయిన మా పెద్దలండి అని వాళ్ళు మనల్ని దూషించకముందే, వాళ్ళు మనల్ని ద్వేషించకముందే మనం మేలుకోకపోతే చాలా ప్రమాదం సుమా అని ఒక హెచ్చరిక చేయడానికి ఈ రోజున ప్రతి పట్టణానికి వెళ్ళి విద్యార్థి లోకాన్ని మేలుకొలుపుతూ, తద్వారా పెద్దలను కూడా మేలుకొలపడానికి ఈ మహాయజ్ఞాన్ని ప్రారంభించడం జరిగిందనే విషయాన్ని గంపా నాగేశ్వరరావు గారిని మరొక్కసారి అభినందిస్తూ మీకు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ దేశ వైభవాన్ని గురించి, ఈ దేశంలో ఎటువంటి మహనీయులు పుట్టారు, ఈ దేశాన్ని ఉత్తాన స్థితికి తీసుకువెళ్ళడానికి ఎంత ప్రయత్నాలు చేశారు, తమ శరీరాలను వేదికలుగా చేసుకుని, తమ శరీరాలను కొవ్వొత్తుల్లా కాల్చుకుని ప్రపంచానికి వెలుగు నింపడానికి వాళ్ళు ఎంత కృషి చేశారో మనందరికీ తెలియచేశారు అప్పాల ప్రసాద్ గారు. వందే మాతరం అనే గీతా నినాదంతో ఉరికంబాలకెక్కి ప్రాణాలు అర్పించి ఈ దేశం కోసం స్వాతంత్రం తెచ్చిపెడితే, ఆ స్వాతంత్రాన్ని ఎందుకు తెచ్చుకున్నాం మనం, ఏ పరమార్థాన్ని నెరవేర్చుకోవడానికి స్వాతంత్రం తెచ్చుకున్నామో దాన్ని మర్చిపోయి అర్ధరాత్రి దొంగలు పంచుకున్నట్టు దేశాన్ని పంచుకుని ఆనాడు దేశాన్ని పట్టించుకున్న మహానాయకులైతే, ఈనాడు దేశాన్ని తాము మాత్రమే పట్టి ఉంచుకుందామనే స్థితిలోకి ఎందుకు దిగజారాం మనం? ఆనాటి నాయకులందరూ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే, ఆనాటి నాయకులందరూ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే ఈనాడు వ్యక్తుల కోసం దేశం దగ్ధమవుతున్నది, ఈనాడు వ్యక్తుల కోసం దేశం దగ్ధమవుతున్నది. కారణం ఏమిటి, ఎందుకు, ఇవన్నీ గనుక మనం ఆలోచిస్తే ఆనాడు మహానుభావులందరూ కూడా దేశాన్ని బానిసత్వం నుండి విముక్తి చేసి ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా బ్రతకాలనుకున్నారు. అప్పుడు బాలగంగాధర తిలక్ని ఒకడు ప్రశ్నించాడు, మీరు స్వతంత్రం కోసం ఇంత పోరాడుతున్నారు కదా, మరి ఏ పోర్ట్ఫోలియో తీసుకోబోతున్నారు సార్ మీరు అని అడిగారు. నేను పోర్ట్ఫోలియో తీసుకోవడం ఏమిటి,
మరి మీరు స్వతంత్ర ఉద్యమం కోసం పోరాడింది మీరు మంత్రి పదవి కోసం కాదా అని అడిగారు. భలేవాడివయ్యా, మంత్రి పదవి కోసం కాదు నేను పోరాడింది, నేను రేపు పూనాలో ఉన్నటువంటి నా స్కూల్లో మ్యాథమెటిక్స్ టీచర్గా పనిచేస్తున్నా, ఆ స్కూల్లో నేను టీచర్గా పనిచేస్తాను, నేను జాతిని తయారు చేస్తాను తప్ప నేను జాతుల అధికారాన్ని అందుకోను, కాబట్టి వీఆర్ కింగ్ మేకర్స్ అని చెప్పాడు బాలగంగాధర్ తిలక్. ఆనాడు గోపాలకృష్ణ గోఖలే వీళ్ళందరూ కూడా ఉద్యమంలో పాల్గొంటున్న తరుణంలో దక్షిణాఫ్రికా నుండి వచ్చిన మహాత్మా గాంధీ, నేను కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో పాల్గొంటాను అని అడిగినప్పుడు గోపాలకృష్ణ గోఖలే వెంటనే ఆయన్ని జాయిన్ చేసుకోలేదు. నువ్వు ముందు దేశమంతా తిరిగిరా, దేశమంతా తిరిగి వస్తే దేశం ఏం కోరుకుంటోందో, ఏం కావాలనుకుంటుందో అప్పుడు నీకు తెలుస్తుంది, ముందు దేశమంతా తిరిగిరమ్మని చెప్పాడు గోపాలకృష్ణ గోఖలే. అప్పుడు మహాత్మా గాంధీ దేశమంతా తిరిగితే దేశానికి ఏం కావాలో ఆయనకు అర్థమైంది. సత్యహరిశ్చంద్రుడి యొక్క నాటకాన్ని చూసి సత్యమేవ జయతే అనే సిద్ధాంతం మీద స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టడానికి ఆ సూత్రం మీద పనిచేశాడు మహాత్మా గాంధీ. ఇది ఎక్కడి నుంచి తీసుకున్న కాన్సెప్ట్? ఇది పాండవులందరూ కూడా మహాప్రస్థానం అయిపోయిన తర్వాత ఆయన మనవుడైనటువంటి పరీక్షిత్ మహారాజు పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఆయన అంతా దేశమంతా తిరుగుతూ ఉంటే ఎక్కడ చూసినా పాండవులను గురించి అందరూ కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటే తన పూర్వీకులు ఇంత గొప్పవాళ్ళు, వాళ్ళంతా ఇంత గొప్పవాళ్ళని చూసి మురిసిపోయి వాళ్ళలాగా తాను కూడా పాలించాలి అనేటటువంటి ఉద్దేశంతో అట్లా ఆ విధంగా దేశాన్ని చక్కగా పాలించడం మొదలుపెట్టాడు. ఆ కాన్సెప్ట్స్నే మన పూర్వీకులు తీసుకున్నారు. ఎక్కడ చూడండి మీరు ఏ మహానాయకుడి యొక్క గొప్పతనాన్ని కనుక మీరు విశ్లేషించుకుంటే పరిశీలించుకుంటే వాళ్ళు ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారంటే వాళ్ళ పూర్వీకుల్ని, ఆ పూర్వీకుల పూర్వీకుల్ని, వాళ్ళ జీవితాల నుంచి ప్రేరణ పొందారు, పాఠ్య పుస్తకాల నుంచి ప్రేరణ పొందిన వాళ్ళు కాదు. ఒక దీపం నుండి ఒక దీపం వెలిగించినట్టుగానే ఒక జీవితం నుండి మరొక జీవితం రూపుదిద్దుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఒకరి నుంచి ఒకరు అందిపుచ్చుకున్న ఆ విధంగా అనూచానంగా అందుకుంటూ దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారు. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఎవరికి వారికి అధికార దాహం, ఎవరికి వారికి పెత్తనం చేయాలి, ఎవరికి వారు డబ్బు సంపాదించుకోవాలి. ఇప్పుడే నన్ను ఆదిత్య కాలేజీలో ఒక స్టూడెంట్ అడిగింది, ఒక పాప, అమ్మమ్మ మరి ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో మీరు మమ్మల్ని ఉత్తమమైనటువంటి విద్యార్థులుగా ఉండాలని అంటున్నారు, మరి మీరు మరి ఈ రకమైన కరప్షన్ పెరిగిపోతున్నటువంటి సందర్భంలో డబ్బు బలము కండబలము ఉన్నవాడే రాజకీయాల్లోకి వస్తూ ఉన్నప్పుడు మరి మాలాంటి విద్యార్థులను మంచిగా నీతిగా బ్రతకాలని అనుకుంటున్నప్పుడు బ్రతకనివ్వన్నప్పుడు ఏం చేయాలమ్మమ్మ మరి అని ఒక ప్రశ్న వేసింది ఇందాక నాకు స్కూల్లో. నిజమే కదా, మరి దీనికి కారణం ఒకటమ్మా, వివేకం ఉన్నటువంటి మేధావులకి, వివేకం ఉన్నటువంటి మేధావులకి సాహసం ఉండడం లేదు, సాహసం తెగువ ఉన్నటువంటి వాళ్ళకేమో వివేకం ఉండడం లేదు. అందుకని సాహసం ఉన్నవాడు మాత్రమే రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు, వివేకం ఉన్నవాడి దగ్గర సాహసం లేకపోవడం వల్ల వాళ్ళు కూర్చుండిపోయి విశ్లేషణలతో సరిపెట్టుకుంటున్నారు. అందుకనే గుడ్నెస్ ప్లస్ డైనమిజం ఈజ్ ఈక్వల్ టు రామ అయ్యాడు. గుడ్నెస్ ప్లస్ డైనమిజం ఈజ్ ఈక్వల్ టు రామ. కేవలం ఈవిల్ డైనమిజం రావణాసురుడు. ఈవిల్ డైనమిజం ఉన్నవాడేమో రాగలుగుతున్నాడు, వివేకం లేకపోవడం వల్ల పరిపాలన సరిగ్గా చేయలేకపోతున్నాడు. కాబట్టి మీకు వివేకంతో పాటు ధైర్యము స్థైర్యము శౌర్యం కూడా ఉన్నప్పుడే మనం రాణించగలుగుతాం. ఈ ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలి అంటే మీరు ధీరచిత్తులై ఉండాలి. దేనికి నేను లొంగనుగాక లొంగను, నేను ఇలాగే ఉంటాను అనుకోబట్టి. ఇప్పుడు ఇక్కడ అబ్దుల్ కలాం గారు ఉన్నారు, స్వామి వివేకానందుడు ఉన్నారు, లాల్ బహదూర్ శాస్త్రిజీ ఉన్నారు, మరి వాళ్ళందరూ కూడా చాలా నీతిగా నిజాయితీగా నిబద్ధతతోనే మెలిగినటువంటి వాళ్ళే కదా. మరి వాళ్ళందరూ ఆ స్థాయికి ఎలా ఎదగగలిగారు? నేను ఇలాగే ఉంటాను అనేటటువంటి పద్ధతిలో వాళ్ళ నీతి నిజాయితీని ఎక్కడ చెక్కుచెదరనివ్వకుండా వాళ్ళ జీవన విధానాన్ని అలా సాగించుకుంటూ వచ్చారు. కాబట్టి యావత్తు జాతి కూడా ఇవాళ గౌరవిస్తోంది, పూజిస్తోంది. అలాంటి పూజింపబడే స్థితిలో మీరు ఉండాలి అంటే అటువంటి స్థైర్యంతో మనం కూడా ఉంటే తప్పకుండా జాతి మనల్ని కూడా గుర్తుపెట్టుకుంటుంది. ఆ గుర్తుపెట్టుకునే స్థితిలో మీరు ఎదుగుతూ ఉన్నటువంటి క్రమంలో వచ్చే అడ్డంకులన్నింటినీ కూడా అధిగమించేటటువంటి శక్తిని మీరు పొందాలి అంటే మీరు భగవద్ ఆరాధనతో పాటు
ప్రకృతిని కూడా మీరు ఆరాధిస్తూ దేశాన్ని అమితంగా ప్రేమించే లక్షణాలను ఎప్పుడైతే మీరు అలవర్చుకుంటారో తప్పకుండా మీరు అది సాధించగలుగుతారమ్మా అని చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడ అబ్దుల్ కలాం గారి ఫోటోను వివేకానందుడి ఫోటోను పెట్టుకున్నాం తప్ప ఈనాటి రాజకీయ నాయకుల ఫోటోలు ఎందుకు పెట్టుకోలేమను? ఎవరికి అర్హత ఉన్నదో ఆ అర్హత కలిగిన వాళ్ళ ఫోటో పెట్టుకున్నాం. చరిత్రలోకి ఎక్కారు వాళ్ళంతా, చరిత్రను సృష్టించారు వాళ్ళు. కాబట్టి చరిత్రహీనులుగా మిగిలిపోతామా, చరిత్రను సృష్టించేటటువంటి ధీరోదత్తులుగా మిగిలిపోదామా, ఇది మనం నిర్ణయించుకోవాలి. కాబట్టి సమాజంలో జరుగుతున్నటువంటి అన్నింటినీ కనుక గుర్తుపెట్టుకుంటే ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండి చూడ చూడ రుచులు జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమని పద్యం మనకి ఎప్పుడో చెప్పారు. ఆ పురుషులలో కూడా పుణ్య పురుషులు కొందరు ఉంటారు, ఆ పుణ్య పురుషులనే మనం పూజిస్తున్నాం. ఆ స్థాయికి మనం ఎదగాలి అంటే ఇదిగో అందుకే నిన్న చాగంటి కోటేశ్వరరావు గారు, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారితో ప్రారంభమైంది సదస్సు. జగన్ గురూజీ గారు ఉదయం మాట్లాడారు, అప్పాల ప్రసాద్ గారు మాట్లాడారు, ఇంకా నిన్న మొన్న శ్రీధర్ గారు మాట్లాడారు, మన పట్టాభిరామ గారు మాట్లాడారు. ఇంతమంది కూడా మాట్లాడుతూ ఎందుకు మాట్లాడవలసి వస్తుంది మీ దగ్గర? దేనికోసం ఇది? ఏ ప్రచోదనం కోసం ఇది? అవసరం ఇది. గొంగళి పురుగు చూడడానికి చాలా జగుప్సాకరంగా ఉంటుంది, అది ఎక్కడైనా ఒంటి మీద పడితే దద్దుర్లు వస్తాయి, దురద వస్తుంది. గొంగళి పురుగు చూడగానే భయంతో పారిపోతాం మనం. గొంగళి పురుగు స్థాయిలో ఉన్నటువంటి మనల్ని గురువు అనేటటువంటి వాడు ఒకడు వచ్చి ఎప్పుడూ చెబుతూ ఉండగా ఏమైపోతుంది? గొంగళి పురుగు సీతాకొక్క చిలుకగా మారిపోతుంది. అలా సీతాకొక్క చిలుకగా మారేంతవరకు గురువు గీపెడుతూనే ఉంటాడు. భ్రమర కీటక న్యాయం అంటారు అదే. గురువు చెబుతూనే ధృతరాష్ట్రుడిని విదురుడు గీపెడుతూనే ఉండేవాడు. ఒరే గుడ్డివాడా, ఇప్పటికైనా కళ్ళు తెరవరా అని ధృతరాష్ట్రుడికి ఎన్ని చెప్పినా కూడా అలాగని వినడం లేదు కదా అని చెప్పడం ఎప్పుడు మానలేదు. ఎప్పటికప్పుడు ధృతరాష్ట్రుడికి చెబుతూనే ఉన్నాడు సంజయుడు, ఇప్పటికైనా కళ్ళు తెరువు అని. అందుకని సమాజంలో ఎవరైనా పాడైపోతూ ఉంటే ఆ పాడైపోతున్న వాళ్ళ వాడి కర్మకు వాళ్ళని వదిలేయకూడదు. వాడి మీద ప్రేమ చూపించాలి, వాడి మీద జాలి చూపించాలి, వాడిని అక్కును చేర్చుకోవాలి. వాడు మారేంత వరకు కూడా మన ప్రయత్నం కొనసాగుతూనే ఉండాలి. అందుకనే భాగవతం అన్నారు మనకి, భాగవత మార్గాన నడవమన్నారు మనల్ని. భాగవతం 10 సార్లు అనండి మీరు, భాగవతం. అదే భాగవతం. అందుకని భాగవత మార్గాన మనల్ని నడిపించడానికి మన పూర్వీకులు ఎంతో కృషి చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు పరిస్థితులు ఎందుకు మారుతున్నాయి? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, కురుక్షేత్ర సంగ్రామం అయిపోయిన తర్వాత ధర్మరాజు లోపల సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నాడు. యుద్ధంలో ఎవరెవరు ఏం చేసింది, బడ్జెట్ ఎంత అయ్యింది, ఎన్నెన్ని ఆయుధాలు మనం ఉపయోగించాం, ఇవన్నింటిని గురించి లోపల మాట్లాడుకుంటున్నారు. అయిపోయిన తర్వాత ఇక శ్రీకృష్ణుడు కూడా ఇంకా నిర్యాణం అయ్యేటువంటి సమయం వచ్చేసింది కదా. అప్పుడు భీముడు బయట రూమ్ పైన కాపలా కాస్తూ నిలబడున్నాడు. ఈలోపు ఒక స్ట్రేంజర్ వచ్చాడు అక్కడికి, ఒక ఆగంతకుడు. వెంటనే వచ్చి భీముడిని, భీమసేన ఒక్కసారి ఇలా రావయ్యా అన్నాడు. ఎందుకన్నాడు, అక్కడ కంచె చేను మేస్తుందయ్యా, చూద్దూ కానిరా. చవురుకో, కంచేమిటి చేనుమేయడం ఏమిటి, ఇది ఎక్కడన్నా జరిగే పనేనా, ఏం మాటలు చెప్తున్నావు, అసలు ఎవరవయ్యా నువ్వు అన్నాడు. నేనెవరినో తర్వాత చెప్తానులే, ముందు రావయ్యా అన్నాడు. నేను రాను అన్నగారు, ఏ టైంకైనా నన్ను పిలవచ్చు పొమ్మన్నాడు. మళ్ళీ వచ్చాడు ఆగంతకుడు. భీమసేన మరో వింత జరుగుతోంది రా చూద్దు కానీ. ఏమిటా వింత? ఒక పెద్ద కుండ నిండా నీళ్లు, ఆ కుండ నిండా ఉన్న నీళ్ళని 5 చిన్న కుండల్లో పోస్తే సమానంగా నిండాయి 5 కుండలు. మళ్ళీ 5 కుండల్లో నీళ్లు పెద్ద కుండలోకి వంపితే సగమే నిండాయి. ఆ సగం నీళ్లు ఎటుమాయమైపోయి అర్థం కావడం లేదయ్యా, చాలా వింతగా ఉంది రా చూద్దు కానీ. చా ఊరుకో, ఉదయం నుంచి చూస్తున్నా, నేను పిచ్చి పిచ్చి కబుర్లని పట్టుకొస్తున్నా, ఇదన్నా నమ్మే విషయమా? తర్వాత మళ్ళీ వచ్చాడు భీమసేన, మరో వింత జరుగుతోందిరా. ఏమిటా వింత? సూది బెజ్జంలో నుంచి ఏనుగు దూరిపోతుందయ్యా, తోక మాత్రం ఇరుక్కుపోయింది. ఇదేమిటో అర్థం కావడం లేదు, అంత ఈజీగా దూరిపోయింది ఏనుగు, తోక ఇరుక్కుపోవడం ఏమిటి, చాలా వింతగా ఉంది, ఇదైనా చూద్దు కానీ రా అన్నాడు. ఇది అంతకంటే నేను నమ్మనన్నాడు భీమసేనుడు.
ఇక ఆఖరికి సాయంకాలం వేళ ఇలాగే అవుతున్నాడని మళ్ళీ వచ్చాడు. భీమసేన ఆఖరిగా పిలుస్తున్నారా, ఏమిటది? పెద్ద పర్వతం, ఆ పర్వతం మీద పెద్ద బండరాయి. ఆ బండరాయిని పర్వతాన్ని తొలగించడానికి ఒక బక్క చిక్కిన బ్రాహ్మణుడు నూలు పోగుతో జపం చేసుకుంటూ కనపడుతున్నాడయ్యా, నీ బలంతో నేను ఆ పర్వతాన్ని ఏమైనా తొలగించగలుగుతావేమో చూద్దూ కానీ రా అన్నాడు. లేదు లేదు, మీటింగ్ అయిపోవచ్చింది, అన్నగారు నన్ను పిలుస్తారు, నువ్వు పొమ్మన్నాడు. సరే అతను వెళ్ళిపోయాడు. ఈలోపు ధర్మరాజు తలుపు తీశాడు, భీముడు లోపలికి వెళ్ళాడు. అన్నగారికి కాస్త మంచినీళ్ళు అందిస్తూ అన్నయ్య వాడు ఏదో గమ్మత్తుగా ఒక విషయం, ఒక మనిషి వచ్చాడు, ఏమిటేమిటో వింత వింత మాటలన్నీ చెప్పి వెళ్ళాడు అన్నయ్య అన్నాడు. ఎవరన్నా ఎలా ఉన్నాడని, చాలా దాదాపు 7-8 అడుగులు ఉన్నాడు, జైగాంటిక్ పర్సనాలిటీ, ఉక్కు కిరీటం పెట్టుకున్నాడు, ఉక్కు చెప్పులు వేసుకున్నాడు, ఉక్కు భుజకీర్తులు వేసుకున్నాడు, ఇలా ఉన్నాడన్నయ్య అని అతను మనిషిని పోల్చి వర్ణించి చెప్పాడు. ఆహా అని ధర్మరాజు సూక్ష్మదృష్టితో చూసి, అతను ఎవరో కాదు భీమసేన, వచ్చింది ఎవరనుకుంటున్నావు, కలిపురుషుడు. నీతో ఏమన్నాడన్నావు, అదే చెప్పావు కదా, ఇదో కొండలో నీళ్ళన్నావు, లేకపోతే సూదిలో దారం అన్నావు, లేకపోతే కొండ మీద బండరాయి అన్నావు, అదేంటి కంచె చేను వేస్తుంది ఏదో చెప్పాడన్నావే, అది ఏమిటో కథ జరగబోతున్న విషయాలని నీకు ముందుగానే వచ్చి చెప్పడం జరిగింది. అది కంచె చేను వేస్తుందన్నాడే, పాలించవలసిన ప్రభువులే ప్రజలను భక్షించేస్తారు, రాబోతున్న రోజుల్లో జరిగేది ఇది. అవునా కదా, ఇప్పుడు జరుగుతుందా లేదా? ఇక రెండవది, పెద్ద కుండలో ఉన్న నీళ్లు చిన్న కుండల్లో పోస్తే సమానంగా నిండాయి, మళ్ళీ పెద్ద కుండలో పోస్తే సగమే నిండాయి అని చెప్పావే, అది కూడా కరెక్టే. తల్లి బిడ్డలకి సమానంగానే కడుపు నింపుతుంది, తిరిగి తల్లి కడుపు నిండవలసి వచ్చేసరికి సగమే నిండుతుంది, అంటే బిడ్డలు తల్లిదండ్రుల్ని చూడరు, బిడ్డలు తల్లిదండ్రుల్ని చూడరు. ఈ ఆర్యావర్తనమైన పుణ్యభూమిలో కూడా జరగకూడనటు ఒకటి జరుగుతుంది, అదే వృద్ధాశ్రమాలు కట్టడం అనేది కూడా ఇది జరగబోయే మాటే అని చెప్పాడు ధర్మరాజు. ఇక మూడోది ఏమిటి, సూదిలో ఏనుగు దూరిపోయిందన్నావే, సూది బెజ్జంలో నుంచి పెద్ద పెద్ద కుంభకోణాలన్నీ అలా అలవోకగా వెళ్ళిపోతూ ఉంటాయి, ఎవరైనా పొట్టకూటి కోసం ఒక 100 రూపాయలు దొంగతనం చేస్తే ఆకలి తట్టుకోలేక వాడు మాత్రం కేసులో ఇరుక్కుపోతాడు, అతనికి మాత్రం ఏళ్ల కొద్దీ శిక్ష పడుతుంది. ఈ కుంభకోణాలన్నీ అలాగే వెళ్ళిపోతూ ఉంటాయి, చూస్తున్నాం కదండి మనం. అటువంటి కుంభకోణాలు చేసిన వాళ్ళకు కూడా దండలు వేసి, వాళ్లతో షేక్ హ్యాండ్లు ఇచ్చి, వాళ్ళ ఆటోగ్రాఫ్లు తీసుకుని, వాళ్ళకి బాజా భజంత్రీలతో జైలు నుంచి తీసుకువెళ్ళి, వాళ్ళకి జేజేలు కొట్టేటటువంటి పరిస్థితిలో కూడా మనం చూస్తున్నాం. ఎవడు తప్పు చేయలేదండి అనేటటువంటి నీచ స్థితికి దిగజారిపోయి మాట్లాడుతున్నాము అంటే, ఇప్పటి వరకు పొగిడారే భారత మాతని, భారతదేశాన్ని అప్పాల ప్రసాద్ గారు, అటువంటి నా భారత జాతి ఎక్కడ ఉండవలసిన జాతి ఎక్కడికి దిగజారిపోయింది ఆలోచించండి. అలాంటి పరిస్థితి వస్తుంది. ఇక నువ్వు ఇంకొకటి చెప్పావే, పెద్ద కొండ పర్వతం అని, అది పేరుకుపోయిన అవినీతి. ఆ పేరుకుపోయిన అవినీతిని తొలగించడానికి బ్రాహ్మణ అంటే అక్కడ ఇంటెలెక్చువల్స్, మేధావులు నిస్సహాయంగా జపం చేసుకుంటూ చూస్తున్నారు. ఎందుకని చూస్తున్నాం కదా, అది కూడా పాప మేధావులనే వాళ్ళ దగ్గర సాహసం లేక ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో విశ్లేషణలు మాత్రమే ఇస్తూ కులదీప్ నయ్యర్ గారు, మన హనుమాన్ చౌదరి గారు, మన జయప్రకాష్ నారాయణ గారు, ఎందరెందరో యొక్క విశ్లేషణలు మనం చూస్తున్నాం. దేశ పరిస్థితుల్ని విశ్లేషించుకుంటూ కూర్చుంటారు తప్ప మేధావులు బయటికి వచ్చి ఇది తప్పు, ఇది అన్యాయం అని ప్రతిఘటించే శక్తిని వాళ్ళు కోల్పోతారు. అందుకనే యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యకం. తర్వాత ఏమిటి, సంభవామి యుగే యుగే, ఏంటి ముందు శ్లోకం, పరిత్రాణాయ సాధూనాం సంభవామి యుగే యుగే. అయ్యా ధర్మానికి గ్లాని వచ్చినప్పుడు, ధర్మానికి అన్యాయం జరిగినప్పుడు మరి అప్పుడప్పుడు నేను అవతరిస్తానంటున్నావు కదా, ఇంకా ఎప్పుడు అవతరించి ఈ భూమిని కాపాడుతావా అని ఆయన పాపం జపం చేసుకుంటూ ఉండుంటాడు. ఈ విధమైనటువంటిది మనకి ఇవాళ ఆనాడు జరిగినటువంటి ఆ పరిస్థితి ఇప్పుడు మనకి కనపడుతోందా లేదా? అందుకనే ఉక్కు ఉక్కు ధరించాడు అతను, ఒళ్ళంతా ఉక్కే ఆ కలిపురుషుడికి. మన ఇళ్లల్లో పెంకుటిళ్ళు కట్టుకుని దోలాలతో భవనాలు కట్టుకుని
తాటాకు పందిర్లు వేసుకుని తాటాకులతో ఇళ్ళు కట్టుకున్నప్పుడు మనం అందరం ఉమ్మడి కుటుంబాల్లో హాయిగా జీవించాం. పింగాణి గ్లాసులు, ఇత్తడి గ్లాసులు, పింగాణి పళ్ళాలలో భోజనం చేసినప్పుడు ఉమ్మడి కుటుంబాలు హాయిగా ఉన్నాయి. ఎప్పుడైతే స్టీల్ అంటే ఉక్కు, ఎప్పుడైతే మన ఇంటిలోకి స్టీల్ బీరువాలు, స్టీల్ పళ్ళాలు, స్టీల్ కంచాలు, స్టీల్ గిన్నెలు, స్టీల్ బీరువాలు, స్టీల్ ఫర్నిచరు, పైన స్టీల్ రీఎన్ఫోర్స్మెంటు, ఇవన్నీ ఎప్పుడైతే మనకు వచ్చేసాయో కొంపల్లోకి, అప్పుడు కలి పురుషుడు ఇంట్లోకి, ఒంట్లోకి, అందరిలోకి ప్రవేశించి స్టీల్ అంటే మరొక అర్థం ఉంది ఇంగ్లీష్లో, STEAL, స్టీల్ అంటే దొంగిలించుట. మన ఆప్యాయతలని, మన ప్రేమలని, మన అనురాగాలని, మన అనుబంధాలని కలి పురుషుడు దొంగిలించేశాడు. అందుకే మన తాత ముత్తాతలు, మన పూర్వీకులు గడ్డపారలు, పలుగులు, పారలు, ఇనుప వస్తువులని ఎక్కడో గొడ్ల చావిట్లో పెట్టేవారు తప్ప ఇంటిలోకి తేనిచ్చేవారు కాదు. ఇత్తడి పళ్ళాలు, కంచు పళ్ళాలు, పింగాణి పళ్ళాలనే భోంచేసేవారు, ఎందుకంటే వాటిలో కలిపురుషుడు ఉండడు కాబట్టి. ఎప్పుడైతే ఈ స్టీల్ని మనం ఇంటికి తెచ్చుకుని ఒకరికొకరు పంచుకోవడం కూడా మొదలుపెట్టామో అప్పుడంతా దరిద్రం వచ్చేసింది జాతికి. ఇది నిజం, ఇది నిజం. మీరు బాగా ఒక్కసారి వెనక్కి తిరిగి ఒక్కసారి పెద్దవాళ్ళు ఉంటే ఆలోచించండి. ఇప్పుడు పిల్లలకు తెలియకపోవచ్చు. మన ఇళ్ళు ఎలా ఉండేవి? భారతదేశంలో పెద్ద పెద్ద భవనాలు కట్టుకుని, ఆకాశ హర్మ్యాలు కట్టుకుని భోగంతో జీవించే జీవితాలు కాదు, ఇది యోగంతో జీవించే జీవితాలు భారతీయులది. ఇది భోగభూమి కాదు, ఇది యోగ భూమి, ఇది యోగ భూమి. ఇప్పటి వరకు మన పర్యావరణాన్ని గురించి చెప్పారు అప్పాలు ప్రసాద్ గారు. బయట ఉన్న పంచభూతాలతో, మనలో ఉన్న పంచభూతాలతో ఎలా శృతి కలుపుకుని జీవించాలో మన పూర్వీకులు మనకు అన్నీ చెప్పారు. అందుకనే పూజ చేసేటప్పుడు కూడా పృథ్వీతత్వానికి, భూమితత్వానికి ఇదిగో నీకు గంధం రాస్తున్నా, ఆకాశతత్వానికి ఇదిగో నీకు పుష్పం పెడుతున్నా, వాయుతత్వానికి ఇదిగో నీకు ధూపం వేస్తున్నా, అగ్నితత్వానికి, తేజోతత్వానికి నీకు దీపం వెలిగిస్తున్నా, అమృతతత్వానికి ఇదిగో నైవేద్యం పెడుతున్నానని ఒక్కొక్క పంచభూతానికి ఒక్కొక్క దీనికి కూడా నమస్కారం చేసుకుంటూ థ్యాంక్స్ చెప్పుకునేటువంటి గొప్ప సంస్కృతి మనది. అటువంటి పంచభూతాలని కూడా ఈ రోజున మనం కాలుష్యంతో నింపేశాం మన సుఖం కోసం. హాస్పిటల్కి వెళితే లోపల నుంచి గాలి, బయటికి బయట ఉన్నటువంటి చల్ల గాలి వచ్చే పరిస్థితి, అక్కడ ఏసీలే. థియేటర్కి వెళ్తే ఏసీలే, కమ్యూనిటీ హాల్స్కి వెళ్తే ఏసీలే, ప్రతి ఇంటిలోనూ 25-35 ఏసీలు పెట్టుకుంటే, కారుల్లో ఏసీలే, ప్రతి దాంట్లోని ఈ విధంగా పెట్టుకుంటూ ఎంత కాలుష్యాన్ని మనం నింపుతూ ఉంటే అది తిరిగి మనకు వర్షింపచేస్తుందా లేదా? మొన్న క్యుములో నింబస్ అని ఈ మధ్యన వర్షాల గురించి పేపర్లో వర్ణించి చెప్పుకుంటూ వచ్చా, ఎంత కాలుష్యాన్ని నింపేస్తున్నాం మనం. ఓం ప్రకృత్యై నమః అంటూ అక్కడేమో అమ్మవారిని ఆరాధన చేస్తున్నాం, ఆ ప్రకృతికి ఏమో విఘాతం కలిగిస్తున్నాం, ఆ ప్రకృతిని ఏమో పట్టించుకోకుండా మనకు తోచినట్టు మనం బ్రతికిస్తున్నాం. ఈ మధ్య నేను అడ్డతీగలు వెళ్ళాను ఏజెన్సీ ఏరియాకి. అద్భుతమైనటువంటి ప్రకృతి, బ్రహ్మాండంగా ఉంది అక్కడ. చక్కగా ప్రతి ఎక్కడ ఏ దృశ్యం చూస్తే ఏం మిస్ అవుతామో అన్నట్టుగా ఆ కొండలు, కోనలు, అక్కడ నుంచి వచ్చే జలపాతాలు ఇవన్నీ చూస్తే ఎంతో అందంగా ఉంది. కార్తీక మాసపు వనభోజనాల పేరిట మన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి తాగి తందనాలాడి ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ప్లేట్లు ఇష్టం వచ్చినట్టు అక్కడ వెరదేసేసి వస్తున్నారు. నేను అప్పుడు కారు ఆపి విపరీతంగా వాళ్ళ మీద పోట్లాట వేసుకున్నాను. ఏమయ్యా మీరు చదువుకున్నారు, ఇది ప్రకృతి సౌందర్యం ఇక్కడ కనిపిస్తోంది, చదువుకున్న మీరు ఒక పక్కన స్వచ్ఛ భారత్ అని చెప్పి ప్రధానమంత్రి ఇక్కడ గొంతుచించుకుని అరుస్తూ ఉంటే, మీరు చదువుకున్న వాళ్ళు కార్తీక మాసపు వనభోజనాల పేరిట వచ్చి ఇక్కడ పర్యావరణాన్ని, ఇక్కడ ఉన్న ప్రకృతిని కూడా పాడు చేస్తున్నారా అని నేను దిగి వాళ్ళతో కోప్పటం జరిగింది. ఇదే మనం నేర్చుకుంటున్నది. కార్తీక మాసంలో వనభోజనాలు ఎందుకు పెట్టారు మనకి? ఆ వనాలలోకి వెళ్ళి ఒక్కొక్క పిల్లలు, ఈ కుర్రవాళ్ళందరికీ ఒక్కొక్క చెట్టులో ఏ ఔషధ గుణం ఉన్నదో ఆ ఔషధాలను గుర్తుపట్టడం కోసం వనాలలో గనుక జీవించటం అనేది మొదలు పెడితే వానప్రస్థ జీవితాన్ని, మళ్ళీ యవ్వనమైపోయిన తర్వాత వానప్రస్థ జీవితాన్ని ఒక్కసారి అక్కడికి వెళితే గడుక వానప్రస్థ జీవితాన్ని అందరికీ కూడా జరుపుకోవాలనే ఒక కాంక్షను వాళ్ళలో మొలకెత్తడం కోసం, చెట్టుల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలను గుర్తించడం కోసం, ఆ ఆకుల్లో కనుక భోజనం చేస్తే అవిసాకు, ఆ రకమైనటువంటి అరిటాకులలో భోజనం చేస్తుంటే అందులో ఉన్న ఔషధాలను మనం స్వీకరించడంతో ఎంత ఆరోగ్యాన్ని పొందడం కోసం మనం వార్తీక భోజనాలు పెడితే, ఇప్పుడు భవనాలలో భోజనాలు పెట్టి ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు అంతా ప్లాస్టిక్ మయం చేసి మన హృదయాన్ని కూడా ప్లాస్టిక్ మయం చేసుకుని వాళ్ళు మనం చరిస్తున్నాం. ఇవన్నీ మనం ఆలోచించాలి.
ఇవన్నీ ఆత్మ పరిశీలన చేసుకోకుండా మనం అన్ని క్రతువులుగా నిర్వహిస్తే తంతులుగా మిగిలిపోతున్నాయి తప్ప ఆ క్రతువులకు అర్థం పర్థం ఉండడం లేదు. లీటర్ల కొద్దీ నీళ్లు పోస్తున్నారు శివలింగం మీద, లీటర్ల కొద్దీ రస ఫల ఏంటి ఫలాలు ఏమంటారు పండరసాలు కూడా పోస్తున్నారు. ఎక్కడైనా లేనిది అక్కడ పిల్లలు ఆకలితో అలమట్టిస్తున్నారు. అక్కడ ఏమని పోస్తున్నావు? రుద్రుడికి ఏమని అభిషేకం చేస్తున్నాం? అక్కడ మనం చెట్టుకి నమస్కారం, పుట్టకి నమస్కారం, గుట్టకి నమస్కారం, దొంగకి నమస్కారం, ఆఖరికి దొరకి నమస్కారం, ఆకుకి నమస్కారం, కాడకి నమస్కారం, పువ్వుకి నమస్కారం, మొగ్గకి అణు అణువుకి నమస్కారం చేసుకుంటూ నా అంతరంగాన్ని నేను అభిషేకించుకుంటున్నాను, నా అంతరంగాన్ని నీ ముందు కడిగేసుకుంటున్నాను, నా ఆ మాలిన్యాన్ని నీ ముందు కడిగేసుకుంటున్నానని మన అంతరంగాన్ని కడిగేసుకుంటూ అక్కడ శివుడి మీద మనం నీళ్లు పోస్తున్నామే అది పోయింది మనకి. అబ్బో ఇవాళ 108 లీటర్లతో పోసానండి నేను. ఇలాంటిది ఈ పూజ అందుకుంటాడా భగవంతుడు? ఈ పూజ అందుకుంటాడా? అందుకోడు. జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య మధ్యప్రదేశే అంటూ ఒక మహాసంకల్పం చెప్పుకుంటున్నప్పుడే భారతీయుడు తన మూలాలు కదిలిపోతూ ఉంటాయి. నేను ఎక్కడ పుట్టాను, ఎక్కడి వాడిని, ఏ ప్రదేశంలో నివసిస్తున్నాను, శుభే శోభన గృహే నా ఇంటిలో నేను ఫలానా వాడిని విజిటింగ్ కార్డు భగవంతుడి ముందు పెట్టి నీ అడ్రస్ నువ్వు చెప్పుకుంటూ భగవంతుడి ముందు నువ్వు చేసేటువంటి ఆరాధన క్రమంలోనే భారతీయత యొక్క గొప్పతనం ఏమిటో అక్కడే తెలుస్తుంది మనకి. ఇవాళ నువ్వు ఎవరు అంటే నేను ఇండియన్ అంటున్నాడు తప్ప నేను భారతీయుడిని అని ఎవరు కూడా చెప్పుకోడల్లా. మీరెవరు అని అడిగితే మీరేం చెప్తారు? ఏం చెప్తారు? భారతీయులమని చెప్పండి. ఇప్పుడు ఎప్పుడు అడిగినా ఇందాక నాకు మా సోదరులు అప్పుడే చెప్దాం అనుకున్నాను, వీరు నా మిస్సెస్ అండి అని చెప్పారు. నేను ఎవరిని అలా చెప్పొద్దు నాయన, మిస్సెస్ అనకండి, మిస్ అయిపోతుంది, నా ధర్మపత్ని, నా అర్ధాంగి, నా సహధర్మచారిణి అని చెప్పండి. భారతీయులు శ్రీమతి అండ్ శ్రీ అని చెప్పుకుంటారు, అక్కడ మిస్టర్ అండ్ మిస్సెస్ అంటారు. శ్రీమతి అండ్ శ్రీ, శ్రీవారికి మతి తెచ్చేది ఆవిడే, మతి పోగొట్టేది ఆవిడే, ఈ రెండు ఉన్నాయి. అందుకనే శ్రీమతి అన్నారు. వాళ్ళ వల్ల యుద్ధాలు కూడా వచ్చాయి. రామాయణం కానీ భారతం కానీ యుద్ధం ఎవరి వల్ల వచ్చింది? ఒక స్త్రీ వల్ల వచ్చింది. ఎందుకని? అధర్మాన్ని సహించలేదు కాబట్టి. అధర్మాన్ని సహించలేదు కాబట్టి యుద్ధం వచ్చింది. పురుషుడు కూడా వేయలేనటువంటి ప్రశ్నలు స్త్రీలు వేశారు. గార్గి, మైత్రేయి, సులభ, అరుంధతి, సీతమ్మ తల్లి, ద్రౌపది, శకుంతల, వీళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు మగవాళ్ళు కూడా దిమ్మ తిరిగిపోయింది. ఒక్కడు కూడా ఆన్సర్ చేయలేకపోయారు. తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా, ముందది కనుక్కరని పొమ్మని చెప్పింది. అటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం, మెచ్యూరిటీ ఒక్క భారతీయ మహిళకు మాత్రమే ఉన్నది. భారతీయ మహిళకు మాత్రమే ఉన్నది. ఆమె జీన్స్ అటువంటిది. భగవంతుడు ఆ విధంగా సృష్టించాడు, అడిషనల్ క్వాలిటీస్ ఇచ్చాడు. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, క్షమయా ధరిత్రి, శయనేషు రంభ, ఇన్ని రకాల పాత్రలని కూడా ఏకకాలంలో పోషించగలిగినటువంటి శక్తి ఈ భారత స్త్రీకి ఉన్నది. కాబట్టే స్త్రీ అన్నారు. సకార రకార తకారాలు, సత్వగుణ రజోగుణ తమోగుణాలు మూడు కూడా సరైనటువంటి నిష్పత్తిలో ఉంచుకోగలిగింది స్త్రీ. ఈకారము చైతన్యము, అటువంటి చైతన్య స్వరూపుడైన స్త్రీ 33% కోసం ఎప్పుడూ వెంపర్లాడదు. ఇస్తున్నది నీవే అయినప్పుడు, చెయ్యి కింద నీది లేనప్పుడు, మొత్తం పర్సంటేజ్ నువ్వు తీసుకుని 33% వాళ్ళకిచ్చే స్థాయిలో నువ్వున్నప్పుడు నువ్వు అడుక్కోవడం ఏమిటి అసలు? ఎప్పటికప్పుడు పార్లమెంటులో మహిళా బిల్లు, మహిళా బిల్లు, మహిళా బిల్లు అంటుంటారు. ఎంత అసహ్యంగా వింటుందో నాకు ఆ మాట వినటానికి. మహిళకు బిల్లు ఇచ్చేది ఎవరా? మీరా? మీరు బిల్లు పాస్ చేస్తారా మా కోసం?
మేము పాస్ చేస్తేనే మీరు బయటకు వెళ్తున్నారు. మేము చెయ్యలేక కాదు, మేము చెయ్యలేక కాదు. నిన్ను కనిన తర్వాత, నిన్ను నేను సృష్టించిన తర్వాత నీకంటూ ఒక పాత్రత ఇవ్వాలి కాబట్టి నీకంటూ ఒక ఉద్యోగం ఇచ్చాను. ఆ ఉద్యోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి నిన్ను నేను తయారు చేసి సమాజంలోకి నేను నిన్ను పంపిస్తున్నాను. నువ్వు బయటకు వెళ్తూ ఉంటే, కాకినాడ నుండి నువ్వు హైదరాబాద్ ప్రయాణం అవుతూ ఉంటే, ఏమండి అదిగో సూట్ కేసులో మీ బట్టలు పెట్టాను, మీ ఖర్చీఫ్ పెట్టాను, మీ సాక్స్ అక్కడ పెట్టాను, అదిగో మందులు కూడా పెట్టాను, రాత్రి ట్రైన్లో తినడానికి మీకు పెరుగన్నం కూడా ప్యాక్ చేసి పెట్టాను, మీ బట్టలు అవిగో, రాత్రి మీరు మార్చుకోవడానికి పైజామా లుంగి కూడా అందులో పెట్టానని నామరూపాలు ఇచ్చి మీరు పంపిస్తున్నాము మేము మిమ్మల్ని. మళ్ళీ తెచ్చి మీరు మాకే ఇస్తున్నారు నామరూపాలు అంటే ఎవరిది హైతాయి? అటువంటి స్త్రీ, అటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ చేతులు చాచి నాకు 33% 30% సీట్లు ఇవ్వండి అని కేటాయించమని అడగడం దౌర్భాగ్యమా కాదా? చెప్పండి తల్లులు, మీరు ఆ స్థితిలో మనం ఉండవద్దు. ఆ స్థితిలోనే ఉండడానికి ఇంకా కనుక ప్రయత్నాలు చేస్తే ఒకప్పుడు మళ్ళీ యుద్ధం వస్తుందనేటటువంటి కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంటుందని హెచ్చరిక కూడా పంపిద్దాం మనం. అంతే తప్ప దయచేసి మీ ఉన్నత స్థాయి నుండి, ఆ ఉన్నత స్థాయి నుండి ఒక్క అడుగు కూడా మీరు జారిపోకండి. మై డియర్ గ్రాండ్ డాటర్స్, అంతటి ఉన్నత స్థాయి మీకున్నది. ఆ ఉన్నత స్థాయి నుండి ఆధునిక పోకడలతో, ఆధునికమైనటువంటి దీంట్లో ఏదో గొప్పతనం ఉందని, దానిలో ఏదో ఆకర్షణ ఉన్నదని, దానిలో ఏదో గొప్పతనం ఉన్నదని, అందం ఉన్నదని కనుక పొరపాటు పడితే అందులో ఏమీ లేదమ్మా. ఔన్నత్యమంతా అందాన్ని గుప్పెటలో దాచుకున్నప్పుడే ఉంటుందనే సత్యాన్ని ఈ అమ్మమ్మ చెబుతోంది. దయచేసి నా మాట వినండి. భర్త ఇంటికి ఆకలితో వస్తే తన కోసం ఏమీ చేసుకోదు కానీ గబగబా వండి పెడుతుంది. అయ్యో స్కూల్ నుంచి వస్తారండి పిల్లలు, ఏ అమ్మని అడిగినా మధ్యాహ్నం కాసేపు ఉండక్క కాసేపు కూర్చో అంటే పిల్లలు వస్తారండి స్కూల్ నుంచి, అమ్మ ఏం ఉండామని అడుగుతారండి అని. అందుకని వెంటనే వెళ్ళిపోతారు ఇంటికి ఆ టైంకి. ఎవరికోసం, ఎవరికోసం, ఎవరికోసం? భర్త కోసం, బిడ్డల కోసం. తనకంటూ ఏమీ చేసుకోదు, తన కోసం ఎప్పుడూ ఆలోచించుకోదు. దేవాలయానికి వెళితే కూడా పలానా శ్రీనివాసరావు నామదేశ తద్ధర్మపత్ని సమేతస్య సహకుటుంబానమంటుంది తప్ప తన పేరు చెప్పుకుని తన కోసం ఎప్పుడు ఏ నొములు నొచ్చుకోదు. అందుకే స్త్రీలకు పూజలు చేశారు కానీ పురుషుడికి పూజ చేయటం ఎక్కడన్నా చూసారా మీరు? పురుషుడిని కూర్చోబెట్టి పసుపు రాసి బొట్టు పెట్టి పారాణి రాసి పురుషుడికి పూజ చేయడం అనేది ఎక్కడైనా చూసారా? సుమంగళి పూజని, కన్యా పూజని స్త్రీలకు చేశారు తప్ప పురుషుడికి ఎక్కడా పూజ చేయలేదు. ఒక్క సందర్భంలో మాత్రం పోతురాజుగా నిలబడతారంతే. అవునా గురుజీ? అవునా కదా గురుజీ? అనేక వ్రతాలు స్త్రీలకు ఉన్నాయి, పురుషులకు మాత్రం రెండే రెండు వ్రతాలు. మౌనవ్రతం కాదు సత్యవ్రతము, ఏకపత్నీ వ్రతము, ఈ రెండు మాత్రమే పురుషులకు ఇచ్చిన వ్రతాలు. స్త్రీలు నోచే మిగతా నోములన్నీ కూడా పురుషుల కోసం, పురుషుల బాగు కోసం, వాళ్ళ క్షేమం కోసం, సమాజ క్షేమం కోసం. ఆఖరికి పూజ చేసి ఆఖరికి అంటుందా తల్లి, ఇదంతా పూజ ఏదో చేశాను కానీ భగవంతుడా మళ్ళీ తిరిగి నీకే సమర్పించేది, నాకేమీ కోరికలు లేవి కంటుంది. అదీ భారతీయత. మేరా భారత్, మా తుజే, అదీ భారతీయత.
విలువలతో కూడినటువంటి జీవన విధానమే భారతీయత. డబ్బు ఎంత సంపాదించామని కాదు, ఎలా జీవించాం. కాకపోతే ఇవాళ ఆధునిక కాలంలో ఎలా ఉంటున్నామనే దానికంటే ఎలా కనపడుతున్నామనే దానికి ప్రాధాన్యతనిస్తున్నాం. దేహం మీద పెంచుకుంటున్న ప్రేమ దేశం మీద పెంచుకోవడంలా మనం. తండ్రికి కొడుక్కి తేడా తెలియటం లేదు, అత్తగారికి కోడలికి తేడా తెలియటం లేదు, అమ్మకి కూతురికి తేడా తెలియటం లేదు. ఏవేవో రంగులు వచ్చేసాయి పూసుకుంటున్నారు, తేడానే తెలియట్లేదు ఎవరిని ఎలా గుర్తించాలో. అమ్మ అదే డ్రెస్సు, కూతురు అదే డ్రెస్సు, ఎలా తేడా తెలియాలి. మన భారతీయతలో వయసు పెరుగుతున్న కొద్దీ కూడా ఆ పరిణితి చెందిన స్త్రీని, పరిణితి చెందిన పురుషుడికి కూడా ఆ డ్రెస్ కోడ్లో కూడా మనకి చక్కగా ఎంత అందంగా ఇచ్చారో చూడండి. మీరు చిన్నప్పుడు గౌను, ఇంకొంచెం పెరిగిన తర్వాత లంగా జాకెట్టు, ఇంకా కొంచెం పెరిగిన తర్వాత యుక్త వయసురాలు వస్తున్న లంగా జాకెట్టు ఓణి. ఇప్పుడు పోయిందనుకోండి దాన్ని ఉరితాడుగా ఇలా వేసేసుకుంటున్నారు, అసలు ఓణి అంటేనే తెలియదు ఇప్పుడు. ఇక తర్వాత ఆ తర్వాత చక్కగా పెళ్ళైన తర్వాత చీర, 40-50 సంవత్సరాల వరకు చక్కగా డిజైన్ చీరలు, ఆ తర్వాత ఇంకా వయసు పెరిగిన తర్వాత కాస్త పెద్ద అంచు చీర కట్టుకుని ముడి వేసుకుని ఒక పెద్ద ఆవిడలాగా, ఒక రాజరాజేశ్వరి దేవిలాగా కనపడితే చిన్నవాళ్ళందరూ వెళ్ళి పెద్దవాడి దగ్గరికి వెళితే చక్కగా సలహా ఇస్తుంది, పదండి మనం అక్కడికి వెళదామని పెద్దవాళ్ళని గౌరవించి పెద్దవాళ్ళు లేరే అని బాధపడే దేశం మనది. అక్కడ పాశ్చాత్య దేశాలలో పెద్దవుతున్న కొద్దీ భయం ఏర్పడుతుంది, ఇక్కడ పెద్దవుతున్న కొద్దీ గౌరవం ఏర్పడుతుంది. నేను చూశాను ఓల్డేజ్ హోమ్లో లండన్ వెళ్ళినప్పుడు మెడలో $1 వేసుకున్నారు పాపం, బాల్కనీలో నుంచుంటారు, ఎప్పుడో మదర్ డే కోసం ఫాదర్ డే కోసం ఒక ముద్దుచ్చి వెళ్ళిపోతారు, ఎప్పుడు మదర్ డే వస్తుందా ఎప్పుడు ఫాదర్ డే వస్తుందని ఆ డాలర్ మెడలో వేలాడేసుకుంటా చూస్తూ ఉంటారు పాపం వృద్ధులందరూ. మనం గృహప్రవేశం చేసుకున్నా, ఇంట్లో ఒక శుభకార్యం చేసుకున్నా, అయ్యో పెద్దవాళ్ళు ఎవరూ లేరే అని ఆ పెద్దవాళ్ళను గౌరవించి, పెద్దవాళ్ళను సంప్రదించి, పెద్దవాళ్ళకు ముందు నూతన వస్త్రాలు సమర్పించి, వాళ్ళకి పాదాభివందనం చేసి, వాళ్ళ అక్షతలు వేయించుకుని, వాళ్ళతో ఆశీర్వాదం పొంది శుభకార్యం మొదలు పెడతాం. ఎంత తేడా ఉన్నది భారతదేశానికి మనకి. వాళ్ళు విష్ యూ హ్యాపీ బర్త్డే అంటారు, వాళ్ళు విష్ యూ హ్యాపీ బర్త్డే, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటారు. అక్కడ విష్ యూ అనేది లేదు మన దగ్గర, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ చల్లగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి అనేది మన నినాదం. పుట్టినరోజు పండుగలు చేసుకుంటే ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రాన్ని చెప్పుకుంటూ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృక్ష్యమామృతాత్ అంటూ మహామృత్యుంజయ మంత్రాన్ని జపించుకుంటూ అమ్మ చేసినటువంటి పాయసాన్ని, అమ్మ చేసినటువంటి హల్వాని అందరికీ తినిపిస్తూ పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకుని అక్షింతలు వేసుకునే సాంప్రదాయం మనదైతే, వాడెవడో మొదనష్టపాడు పరిచయం చేస్తే ఒక కేకు కట్ చేసి కేకలు పెట్టి దీపాలు ఆర్పుకోవడమా? పుట్టినరోజు పండుగ నాడు, పుట్టినరోజు పండుగ నాడు మీరు చీకట్లోకి వెళతారా వెలుగులోకి వస్తారా? మరి వెలుగులోకి వచ్చినప్పుడు దీపాలు వెలిగించుకోవాలి, కానీ ఆర్పేయడం ఏమిటి? ఇది ఎక్కడ కల్చర్? మనకి అర్థం అర్థం లేనట్టు కల్చర్, ఎవరో వస్తే గుడ్డిగా ఫాలో అయిపోవడమేనా? మనం ఆలోచించక్కర్లేదా? ఇక నుంచి మీరు పుట్టినరోజులు చేసుకుంటే లేవగానే తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి, మీకు విద్య చెబుతున్న గురువుకి నమస్కారం చేసి, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఈ సృష్టినిచ్చినటువంటి భగవంతుడు, జ్ఞానాన్ని ఇచ్చిన గురువుకి నమస్కారం చేసుకోండి. అది నిజమైన పుట్టినరోజు. అంతేకాదు, మీ పుట్టినరోజులు మీరు జరుపుకోవడం గొప్ప కాదు, మీ పుట్టినరోజులు ఇతరులు జరుపుకునే స్థాయికి ఎదగండి. మీ పుట్టినరోజులు ఇతరులు జరుపుకునే స్థాయికి ఎదగండి. ఆ స్థాయిలో మిమ్మల్ని చూడాలి మేము, ఆ స్థాయిలో మిమ్మల్ని మేము ఊహించుకుంటున్నాం. ఆ స్థాయిలో ఎదగడానికి మీరు సిద్ధమేనా? చేతులు ఎత్తండి. చాలా సంతోషం, చాలా సంతోషం. నేను మొన్న విశాఖపట్నంలో చెప్పాను, నేను ఇలా అవిశ్రాంతంగా విద్యార్థుల దగ్గరికి ఎందుకు వెళుతున్నానో తెలుసా? నాకు ఇందులో ఒక స్వార్థం ఉందని.
ఏమిటంటే ఆ స్వార్థం, రేపు మీరందరూ గొప్పవాళ్ళు కాబోతున్నారు, మీరు ఎన్నో అవార్డులు అందుకోబోతున్నారు, భవిష్యత్తులో మీరు ఎన్నో త్యాగాలు చేయబోతున్నారు, వీటన్నింటికీ మీరు ఎవరైనా ప్రేరణనిచ్చారా అని మిమ్మల్ని అడిగితే, మా గంపా నాగేశ్వరరావు గారిని ఒకరు ఉండేవారండి, ఆయన అప్పుడప్పుడు మా అమ్మమ్మని పిలిపించేవారు, మా అమ్మమ్మ చెప్పిన మాటలతో మేమందరం స్ఫూర్తిని పొందామని మీరు అనిపించుకోవాలని స్వార్థం నాలో ఉన్నది. అందుకు మీరు రెడీయేనా? నాకు మాట ఇస్తున్నారా? తప్పకుండా ఆ స్థితిలోకి మీరు ఎదగడానికి ఈరోజు నుంచి కృషి చేస్తారు కదూ, చెప్పండి. చేస్తాం అమ్మమ్మ అని చెప్పండి. దానికి సిద్ధపడుతున్నాం అమ్మమ్మ అని చెప్పండి. నా భారత మాతను జగద్గురుస్థానంలో నిలబెట్టడానికి ఈరోజు నుండి నేను కృషి చేస్తాను అమ్మమ్మ అని చెప్పండి. అనండి అనండి, నా భారత మాతను జగద్గురుస్థానంలో మళ్ళీ తిరిగి నిలబెట్టడానికి నేను కృషి చేస్తాను, మేమంతా కలిసి కృషి చేస్తాం, ఇదిగో నేను నీకు ఇస్తున్న మాట అనండి. ఈ భరోసా చాలు నాకు, ఈ ధైర్యం చాలు నాకు. ఆ మహానుభావుడు విద్యార్థి లోకానికి చక్కని సందేశాన్ని ఇస్తూ, విద్యార్థుల మధ్యనే తన తనువుని ఎలా చాలించాడో, ఎప్పటికైనా ఈ తనువు కూడా మీ మధ్యనే చాలిస్తే అంతకంటే జీవితానికి ధన్యమే ఉంటుంది. అది భగవంతుణ్ణి నేను కోరుకుంటున్నది. రబీంద్రనాథ్ ఠాగూర్ తన ప్రార్థన ఎంత బాగా చేశాడో చూడండి. జాతి కోసం ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మానవుడు గర్వంగా తల ఎత్తుకు తిరగగలుగుతాడో, ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో, ఎక్కడ ప్రపంచం ముక్కముక్కలై ఇరుకు గోడల మధ్య మగ్గిపోకుండా ఉంటుందో, ఎక్కడ మాటలు అగాధమైన సత్యము నుండి వెలువడతాయో, ఎక్కడ పరిశుద్ధమైనటువంటి జ్ఞానం ఎడారులలో ఇంకిపోకుండా ఉంటుందో, ఓ ప్రభు అక్కడికి నా భారత జాతిని మేలుకొలిపేటట్టు చెయ్యి ప్రభు అంటూ చేతులెత్తి నమస్కరించాడు రబీంద్రనాథ్ ఠాగూర్. అదే ప్రార్థన అబ్దుల్ కలాం గారు, స్వామి వివేకానందుడు కూడా అదే ఎలుగెత్తి ప్రార్థన చేశాడు భగవంతుణ్ణి. నేను చిన్నప్పుడు రబీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి చదువుకున్నప్పుడు, దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై హార్ట్, స్ట్రైక్ ఎట్ ద రూట్ ఆఫ్ పెనూరీ ఇన్ మై హార్ట్, గివ్ మీ ద స్ట్రెంగ్త్ లైక్లీ టు బేర్ మై జాయ్స్ అండ్ సారోస్. ఇది ప్రేయర్. ఈ ప్రేయర్ కనుక మీరు నిరంతరము చెప్పుకుంటే జీవితంలో సంతోషాన్ని, దుఃఖాన్ని, ఆనందాన్ని అన్నింటినీ కూడా సమపాళల్లో తీసుకోగలిగిన దీశక్తి మీ అందరికీ కూడా తప్పకుండా వనగూడుతుంది. ఆ భగవతి ఆ మహాప్రాణం నుండి ఆ ప్రాణశక్తిని మీ వైపుకి ఎప్పుడు ప్రసరింపచేస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రియమైన విద్యార్థి విద్యార్థులారా, ఒక చక్కని మహాపట్టణంలో మీరందరూ కూడా విద్యాభ్యాసం చేస్తున్నారు. నిన్న, ఈరోజు, రేపు ఇంతమంది కూడా మీకు ప్రచోదనం చేస్తున్నారు అంటే వీళ్ళందరి గుండెల్లో ఉన్న ప్రేమ, మీ పట్ల ఉన్న ప్రేమ వాక్కులుగా రూపాంతరం చెంది మిమ్మల్ని మేలుకొలుపుతున్నాయి తప్ప ఇందులో ఏ ఒక్కరికి ఏ రకమైన స్వార్థము లేదు. మీ యొక్క జీవితాలనే, మీ యొక్క జీవితాల యొక్క పరమార్థాన్ని మీరు నెరవేర్చుకోవడం కోసం, మీ జీవితాలను సార్థవంతం చేసుకోవడం కోసమే మీ వెన్ను తట్టి, మీ నుదుట మీద ముద్దు పెట్టుకుని, మీ వెన్ను నిమురుతూ మీకు ఒక ప్రేమపూర్వకమైన సందేశాన్ని ఇవ్వడానికి వచ్చిన వాళ్లే జగన్ గురుజీ గారు కానీ, అప్పాల ప్రసాద్ గారు కానీ, ఇక్కడికి వచ్చిన ప్రతి గొప్పవాడు కూడా మీకోసమే. ఎందుకంటే సమాజ హితంలో మన హితం కూడా దాగి ఉన్నది కాబట్టి సమాజ హితాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా ఒకరొకరిని మేలుకొలుపుకుంటూ వెళ్ళవలసిందే. మీరు అనుకోవద్దు నేనొక్కడనే మేలుకొని ఉండాలా అని మీరు అనుకుంటే పొరపాటు. అందరినీ మేలుకొలపడానికే నేను మేలుకొని ఉన్నాను అని అనుకుంటే దానిలో ఆనందం ఉంటుంది. ఆ స్థితిలో మనందరం కూడా ఆలోచిస్తూ
భవ్యమైన దివ్యమైనటువంటి భారతీయ జీవన విధానాన్ని ఏమాత్రమో చెక్కు చెదరనివ్వకుండా ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ భూమి భారతిని అన్నట్టుగా ఎక్కడికి వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా నీవు భారతీయుడిగానే జీవించు, నీవు భారతీయుడిగానే జీవించు, నీవు భారతీయుడిగానే జీవించు. విదేశాలలో విదేశాలకు మనం వెళితే, ఒకసారి నేను లండన్ విరాట్ హిందూ సమ్మేళనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న తెల్లవాళ్ళందరూ వచ్చి ముద్దు పెట్టుకుంటూ వీ లవ్ ఇండియా, యు ఆర్ ఫ్రమ్ గాంధీ, గాంధీ, గాంధీ అంటూ మీ కట్టు బొట్టు జుట్టు చూస్తే భారతీయం యొక్క ఫ్లాగ్ కనిపిస్తోంది, మీ కట్టు బొట్టు జుట్టులోనే ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ కనిపిస్తోందని అక్కడ వాళ్ళందరూ మనందరిని అభినందిస్తూ ఉంటే మనం మన అస్తిత్వాన్ని పోగొట్టుకోకూడదు. మన అస్తిత్వాన్ని ఎప్పుడు నిలుపుకుంటూనే ఉండాలి. ఎంత వసుదైవ కుటుంబకం అని చెప్పింది మనమే, కృణవంతో విశ్వమారిమని చెప్పింది మనమే. ఈ విశ్వాన్ని మొత్తాన్ని నోబెల్ పర్సన్స్గా శ్రేష్టమైన వ్యక్తులుగా తయారు చేయాలనుకున్నది భారతీయులే. అటువంటి భారతదేశంలో మనం పుట్టాం. కాబట్టి ప్రేమైన విద్యార్థులారా, తల్లిదండ్రుల్ని ప్రేమిద్దాం, గౌరవిద్దాం, గురువులను ఆరాధిద్దాం, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలను ప్రేమిద్దాం, మన దేశాన్ని మనం అభిమానిద్దాం. మనం హీరోల పేరిట అభిమాన సంఘాలు కాదు పెట్టుకోవలసింది, మనం పెట్టుకోవలసింది భారతమాత అభిమాన సంఘం. భారతమాత అభిమాన సంఘం, హీరోల పేరుతో అభిమాన సంఘాలు పెట్టుకోవడం వల్ల మన సమయం వృధా అవుతుంది తప్ప మన 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 లక్ష్యం దెబ్బతింటుంది తప్ప మరొకటి కాదు. అసలైన హీరోలు ఇందాక చెప్పారే, భగత్ సింగ్, వీర సావర్కర్, అబ్దుల్ కలాం, స్వామి వివేకానంద, వీళ్ళందరూ నిజమైనటువంటి హీరోలు. ఒక రుద్రమదేవి, ఒక ఝాన్సీ లక్ష్మి, వీళ్ళందరూ నిజమైన హీరోయిన్లు. వాళ్లను అభిమానిద్దాం, పూజిద్దాం, భారత మాతను నిలబెడదాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అమ్మా చాలా చాలా సంతోషం. ఐ రిక్వెస్ట్. భారత్ మాతాకి, భారత్ యువశక్తికి.